ప్రియురాలి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడో వ్యక్తి. దుర్గా పూజకు తనతో కాకుండా మరో యువకుడితో వెళ్ళిందన్న కోపంతో ఆమెపై పగ పెంచుకున్నాడు, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బ్యాగులో కుక్కి అడవిలో పడేశాడు. కానీ ఆ యువతి ఇంటికి చేరుకుంది, జరిగిందంతా పోలీసులకు చెప్పింది, తన పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడో పోలీసులకు చెప్పింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. అసోంలో దారుణ ఘటన జరిగింది. ఒక మైనర్ బాలిక ఇటీవల దుర్గా పూజకు ఒక యువకుడితో కలిసి వెళ్ళింది. అయితే వేరే వ్యక్తితో బాలిక పూజకు వెళ్ళడం ఆమె ప్రియుడికి నచ్చలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. బాలిక పూజ నుంచి తిరిగి వస్తుండగా రాత్రిపూట ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తను బతికుంటే తనకు ముప్పు అనుకున్నాడు, అందుకే చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. కత్తితో ఆమె గొంతు కోశాడు. అప్పటికే బాలిక స్పృహ కోల్పోవడంతో ఆమెను ఒక లగేజ్ బ్యాగ్లో కుక్కి అక్కడే అడవిలో పడేసి చేతులు దులుపుకుని వచ్చాడు. ఆమె చనిపోయిందని ఫిక్స్ అయ్యాడు. కానీ ఆ బాలిక చనిపోలేదు. బాలిక ఎలాగోలా బ్యాగ్లో నుంచి బయటపడింది. అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడటంతో ఒంటి నిండా రక్తం కారుతూ ఉండగా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆమె పరిస్థితిని చూసి చుట్టుపక్కల వాళ్ళు, కుటుంబ సభ్యులు భయపడ్డారు. ఏం జరిగిందని ఆరా తీయగా నిజం చెప్పింది బాలిక. తాను దుర్గా పూజ నుంచి వస్తూ ఉండగా ఒక వ్యక్తి తనను కిడ్నాప్ చేశాడని, పొదల్లోకి తీసుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. వదిలేయాలని కోరితే గొంతు కోసి బ్యాగులో కుక్కి పడేశాడని, ఎలాగోలా తప్పించుకుని వచ్చానని చెప్పింది. దీంతో వాళ్ళంతా షాక్ అయ్యారు. వెంటనే బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాలిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు నిందితుడు ఆ బాలిక తన ప్రేయసని చెప్పాడు. తనకిష్టం లేకుండా వేరే వ్యక్తితో పూజకు వెళ్లడం వల్లే ఇలా చేశానని చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడిపై కిడ్నాప్, రేప్, హత్యాయత్నం వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.